హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు మన వీడియోలు మీకు రావడం కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని కూడా ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే 500 లైక్స్ని అయితే నేనైతే టార్గెట్గా ఇస్తున్నానండి. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు కలర్ అప్డేట్ చూసుకున్నట్లయితే మొదటి జామ్ వచ్చేసరికి 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ జామ్లో గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు లేదా నల్లబొట్ల సీతవాలండి. కాకి పింగళాలు కానీ నల్లబొట్ల సీతవాలు కానీ దాదాపుగా ఈ సమయంలో ముసుగులకి అలాగే అన్ని రంగుల మీదకి అలాగే జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగు అన్నమాట. సో ఇక చూపులకు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే పింగళాలండి, నెమలి పింగళాలు, నల్లక డబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లబొట్ల సేతువాలు, అలాగే గట్టి అబ్రాసులు. సో వీటికి విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. సో మళ్ళీ చెప్తున్నాను, పింగళాలు, నెమలి పింగళాలు, నల్లక డబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లబొట్ల సేతువాలు, గట్టి అబ్రాసులు అండి. సో వీటికి విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి జాములో. ఈ జాములో ఓటమి పాలేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు, డేగలు, ఎర్ర మైలాలు, బూడిద మైలాలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు. కోడి డేగలు, డేగలు, ఎర్ర మైలాలు, బూడిద మైలాలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జాములు అధికంగా ఉంటాయి. దాదాపుగా ఈ జామ్ మొత్తం కూడా పింగళ చూపరేది నడుస్తూ ఉంటుందండి. సో మ్యాక్సిమం పింగళాలు అనేవి చాలా అధికంగా ఈ జామ్లో గెలవటం జరుగుతుంది. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే 8 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళు కొప్పుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి రంగులండి. కోడి నెమలి లేదా తెల్ల నెమలి రంగుల్ని ఈ జాములో ముసుగుకి లేదంటే జోళ్ళు కొప్పుకోవాల్సిన రంగులండి ఇవి. అలాగే చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, అలాగే నెమలి పింగళాలు, నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, గట్టి నెమళ్ళు, పసిమిగల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసిమిగల సేతువాలు, సేతువాలండి. సో వీటికి విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి ఈ జాములో. కోడి రంగులు, నెమలి పింగళాలు, అలాగే నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, గట్టి నెమళ్ళు, పసిమిగల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసిమిగల సేతువాలు, సేతువ పుంజులండి. సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జాములో అధికంగా. అలాగే ఈ సమయంలో ఊడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకులు, డేగలు, కాకి డేగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, ఎర్ర అబ్రాసులు. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయి ఈ జాములో. కాకులు, డేగలు, కాకి డేగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, ఎర్ర అబ్రాసులు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ జామ్ మొత్తం కూడా దాదాపుగా కోడి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు నడుస్తూ ఉంటుంది ఈ జామ్ మొత్తం. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే 11 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే కోళ్ళు, అలాగే ముసుగులకి జోళ్ళు కొప్పుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పింగళాలండి. ఎర్ర పింగళ కానీ లేదంటే ఎర్రబొట్ల సీతవాలు అనమాట. సో వీటిని ముసుగు రంగు కానీ జోళ్ళకు కానీ ఒప్పుకోవచ్చు అండి ఈ సమయంలో. అలాగే ఈ జాములో చూపులకు ఉపయోగపడేటటువంటి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగలండి, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసిపిగల సేతువాలు అనమాట. సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయండి ఈ జాములో. డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, అలాగే పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, అలాగే పశ్చిమగల సేతువాలు, వీటన్నిటికి కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి ఈ జాములో. చూపులకు ఉపయోగపడతాయండి ఈ రంగులు. అలాగే ఓటమి అవకాశాలు ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్లకెక్కర్లు. సో జాగ్రత్తగా చూడండి, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్లకెక్కర్లు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట. సో దాదాపుగా ఈ జామ్ మొత్తం కూడా డేగ చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. ఈ జామ్ మొత్తం కూడా డేగ చూపు అనేది నడుస్తూ ఉంటుంది. మ్యాక్సిమం డేగలే ఎక్కువగా గెలవడానికి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయండి ఈ జామ్లో. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే 1 గంట 30 నిమిషాల నుంచి 4 గంటల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఈ జామ్లో ముసుగుకు ఉపయోగపడేటటువంటి రంగులు, అలాగే అన్ని కోళ్ళ మీద గెలిచే రంగులు,
అలాగే జోళ్ళు కుప్పలోసిన రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి రంగులు అండి, కోడికాకి రంగులు అన్నమాట. సో వీటిని ముసుక్కి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద కూడా చాలా బాగా ఉపయోగపడే రంగు అన్నమాట ఇది కోడికాకి రంగు. అలాగే చూపులకు ఉపయోగపడేటువంటి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి డేగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద మైలాలు, అలాగే కోడి రసంగులు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు అండి. సో మళ్ళీ చెప్తున్నాను, కాకి డేగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద మైలాలు, బూడిద రసంగులు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు అండి. సో వీటికి విజయ అవకాశాలు అనేవి ఈ జామ్లో అధికంగా ఉంటాయి. అలాగే ఓటమి అవకాశాలు ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, పింగళాలు, డేగ పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, సేత్వాలు, నెమళ్ళు, పింగళాలు, డేగ పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, అలాగే ఎర్ర నెమళ్ళు, సేత్వాలు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా దాదాపుగా కాకి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. సో మ్యాక్సిమం కాకులే విన్ అవటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే 4 గంటల నుంచి 6:30 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఈ జామ్లో అన్నిటి మీద గెలిచే రంగులు, అంటే అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళుకి ఒప్పుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి రంగులు అండి, లేదంటే ఎర్ర అబ్రాస్ రంగులు అనమాట. ఎర్ర నెమలి లేదంటే ఎర్ర అబ్రాస్ రంగులు అండి. సో వీటిని ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సిన రంగులు అండి. సో ఈ రంగులు అనేవి అన్ని కోళ్ళ మీద గెలిచే రంగులు అండి ఇవి. అలాగే ఈ జామ్లో చూపులకు ఉపయోగపడే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకి నెమళ్ళు, కాకి డేగలు, అలాగే గట్టి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, నెమలి కాకరలు. సో వీటికి విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి. నెమళ్ళు, కాకి నెమళ్ళు, కాకి డేగలు, గట్టి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, నెమలి కాకరలు అండి. సో వీటికి విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఈ జామ్లో ఊడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళాలండి, పింగళాలు, కోడి కాకులు, నల్లబుట్ల సేత్వాలు, సేత్వాలు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు, కోడి కక్కర్లు. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి. కోడి పింగళాలు, పింగళాలు, కోడి కాకులు, నల్లబుట్ల సేత్వాలు, సేత్వాలు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు, కోడి కక్కర్లు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా దాదాపుగా నెమలి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. నెమలి చూపు అంటే నెమలి రంగు ఉన్నటువంటి కోళ్ళు దాదాపుగా గెలిచే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి ఈ జామ్ మొత్తం కూడా. సో ఫ్రెండ్స్, ఇక అందరూ గమనించాల్సింది ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగులని లాసింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల మీద మీరు తప్పినీళ్ళు వేసుకున్నట్టే దాదాపుగా విజయం సాధించే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. సో జాగ్రత్త గమనించండి, విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగులని లాసింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల మీద మీరు పందెం అనేది వేసుకోవాలండి. సో అప్పుడే మీకు ఫలితం అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మన యొక్క కుక్కుట శాస్త్రం యొక్క గ్రూప్స్ యొక్క లింక్ని అయితే, వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ని అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.